విద్యాసాగర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం డిప్యూటీ దాస్లర్కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు సుబ్బరాయుడు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టాల వల్ల రైతులు కార్మికులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని పెంచిన పెట్రోల్ డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని అన్నారు. बंद सदर्भंग मंडल मार्क्सिस्ट पार्टी द्वारा इकड़ निरसनजे जी भारत देश में मोडी प्रभुत्म तरह रईत व्यतिरेक चटाल रुद्देल विशाख स्टील प्लांट प्रवेटीकरण चयकूदी एलसी प्रवेटीकरण चयकूदी प्रभुत्व रंग संस्थल ओडरेवल इलाटी ఈ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చట్టపరంగా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తున్నప్పటికీ వాడిని ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఇక్కడ దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ భారత్ బంద్ కు మద్దతు తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు ఏప్రదం చేయండి. భారత్ బంద్ ను ఏప్రదం చేయండి. భారత్ బంద్ ను ఏప్రదం చేయండి. ప్రైవేటీకరణ మొత్తం ప్రైవేటీకరణ చేస్తాం సార్. మొత్తం ఉండే సంస్థలన్నీ దాదాపుగా దేశం కాకుండా 70 సంస్థలు ఉన్నా అన్ని ఉన్న సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు.